దేవుని మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను మత్తస్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం ప్రార్థన యొక్క శక్తి మరియు విశ్వాసుల మధ్య వారి అభ్యర్థనలను దేవుని ముందు ఉంచేటప్పుడు ఐక్యత యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది ప్రార్థనలో దేవుణ్ణి సమీపించేటప్పుడు విశ్వాసుల మధ్య ఐక్యత విశ్వాసంలో ఒకరికొకరు మద్దతు ఇవ్వడం మరియు ప్రోత్సహించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది మన మనస్సుల్లో ఉద్దేశాల్లో నమ్మకంలో ఐక్యత కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యం పేతరు చెరసాలలో వేయబడ్డప్పుడు సంఘమంతా కలిసి మనస్సుతో ఎడతెగక ప్రార్థించారు వారి ప్రార్థనను విన్న దేవుడు అద్భుత రీతిగా పేతరును చెరసాలలో నుండి విడిపించాడు ప్రియులార మనం ఏకీభవించి ప్రార్థించినప్పుడు దేవుని అద్భుతమైన కార్యాలు మన జీవితంలో మన సంఘములో మన సమాజంలో జరిగిస్తాడు అయితే మనము ఐక్యతను కాపాడుకున్నటకు కలిసి ప్రార్థించుటకు ప్రయాసపడాలి భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కటే ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ అందుటకు ప్రభువు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బాప్తిస్మం ఒక్కటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని ప్రియులారా క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న మీరు ఏక మనస్సుకు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణం చేయుడి కక్షచేతనైనను వృధాతిక్షేమ చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలను అపోస్తరుడైన పౌలు కొరంతీలకు వ్రాస్తే ఈ విధంగా అంటున్నాడు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియూ మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్దులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరా అని ఎవరైనానూ చెప్పకుండానట్లు క్రిస్పునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు అందుకే దేవునికి స్థుతులు చెల్లించుచున్నాను స్టెఫన్ ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చి వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చి నేను ఎరుగను బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా స్వార్థ ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను సిలువను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని సహోదరి సహోదరులారా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని ఎందు అతనిని సంతోషపరచవలేను క్రీస్తు కూడా తను తాను సంతోషపరుచుకొనలేదు గాని నిన్ను నిందించి వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్లు ఆయనకు సంభవించెను ఏలే అనగా ఓర్పు వలనను లేఖనముల వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మాలో ఇద్దరు మేము వేడుకొని దేన్ని గూడ్చి అయినను భూమి మీద ఏకీభవించినడలా అది నీ వలన దొరుకునని మా మనస్సుల్లో ఉద్దేశాల్లో నమ్మకంలో ఐక్యత కలిగి ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవ మేము సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటేందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరము సహించుచు మేము పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వారముగా ఉండటకు సహాయము దయచేయమని బలవంతులమైన మేము మమ్ములను మేమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉండటకు కృపచూపమని మాలో ప్రతి మా సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూసే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ